రాజమౌళిని ఎందుకు దర్శక ధీరుడు అంటారో ప్రపంచమంతా ఆయన దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయిందో బాహుబలిని చూస్తే అర్థమవుతుంది కానీ అంతకు మించిన బీభత్సం ఇప్పుడు ఆర్తో రాబోతుంది తాజాగా విడుదలైన ట్రిపులర్ ట్రైలర్ గూజ్ బంబ్స్ తెప్పిస్తుంది నరాలు తెగేలా ఉంది రోమాలు నిక్కపడిచేలా పోరాటాలు ఉన్నాయి రాజమౌళి తీర్చిదిద్దిన ఈ చిత్రం చూస్తే జనాలు థియేటర్లలో ఆహాకారాలు చేసేలా ఉంది ఇప్పటి వరకు దాచేసిన పులితో ఎన్టీఆర్ పోరాటాన్ని దాచేసిన రాజమౌళి ఇప్పుడు తాజా ట్రైలర్ ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు పులితో ఎన్టీఆర్ ఎదురొడ్డి పోరాడిన బిట్ ట్రైలర్కే హైలైట్ అని చెప్పవచ్చు ఆదిలాబాద్ గోండు గిరిజనుల నుంచి ఒక చిన్నారిని బ్రిటిష్ వారు ఎత్తుకపోతే పోరాటానికి వస్తున్న భీం కథను రాజమౌళి ఎంచుకున్నట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని తన స్నేహితుడు రాజు కనకాల ద్వారా బ్రిటిష్ వారికి చెప్పింది ఆ పాత్రను పరిచయం చేశారు బ్రిటిష్ వారితో కలిసి పనిచేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ నటించారు అనంతరం కొమరం భీమ్ తో కలిసి స్వాతంత్రం కోసం పోరాడే అల్లూరి సీతారామరాజుగా కనిపించారు పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి ఇక రామ్ చరణ్ పోరాటాలు ఎన్టీఆర్ చరణ్ కలిసి ఒక రైలును పేల్చేసే విధానం గూజ్ బంబ్స్ తెప్పిస్తోంది ముఖ్యంగా పోరాట సన్నివేశాలు ట్రైలర్కే హైలైట్ గా నిలిచాయి ప్రతి దృశ్యం ఒక అద్భుతంగా జక్కన్న చెక్కాడు ముఖ్యంగా ఎమోషన్స్ పంట పండించాడు ఆలియా భట్ను బ్రిటిష్ వారు చేతుల్లో తన్నులు తినే పాత్రలో చూపించారు రామ్ చరణ్ ఎన్టీఆర్లు సైతం బ్రిటిష్ వారి చేతుల్లో దెబ్బలు తినేలా చూపించారు అనంతరం కసితో రగిలిపోయి చంపేసిన తీరు హైలైట్ అని చెప్పవచ్చు విల్లు చేతబట్టి అల్లూర్లా బాణాలు విడిచిన రామ్ చరణ్ లుక్ ట్రైలర్లో అదిరిపోయింది చివర్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి టవర్ పైకి ఎక్కే సీన్ హైలైట్గా చెప్పవచ్చు మొత్తంగా ఈ ట్రైలర్ నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంది మూనుపెన్నడూ లేనంత వెండితెర అద్భుతాన్ని రాజమౌళి ఈ ట్రైలర్తో చూపించారు పోరాట సన్నివేశాలు రోమాలు నిక్కపొడిచేలా ఉన్నాయి ఎమోషన్స్ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి రాజమౌళి మరో అద్భుతాన్నే తెరపై చూపించబోతున్నాడని అర్థమైపోతుంది